నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఐపీఎల్ లో ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముంబై బెంగళూరు కోల్కతా వేదిక ఏదైనా సరే అభిమానులు ధోనిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు కాగా ఇదే తనకు చివరి ఐపీఎల్ సీజన్ అని ధోని పదే పదే సంకేతాలు ఇస్తున్నారు కోల్కతాతో మ్యాచ్ అనంతరం మహి మాట్లాడుతూ ఈడెన్ గార్డెన్స్ లో ఫ్యాన్స్ తనకు ఫేర్వెల్ ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వారికి థ్యాంక్స్ చెప్పాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు తర్వాత రిటైర్మెంట్ విషయంపై ధోని సంకేతాలు ఇస్తున్నాడు ధోని రిటైర్మెంట్ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాట్లాడకపోయినప్పటికీ మహీ నేరుగా చెప్పకపోయినప్పటికీ పరోక్షంగా మాత్రం ఇదే తన చివరి ఐపీఎల్ అని చెప్తున్నాడు తో మ్యాచ్ తర్వాత కెరీర్ చివరి దశలో ఉన్నానంటూ వ్యాఖ్యానించిన ధోని తాజాగా కోల్కతాతో మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఈడెన్ గార్డెన్స్ లో నాకు ఫేర్వెల్ ఇచ్చేందుకు అభిమానులు ప్రయత్నించారని అన్నాడు తద్వారా తనకు ఈడెన్ గార్డెన్స్ లో ఇదే చివరి మ్యాచ్ అనే ధోని చెప్పకనే చెప్పాడు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చూసేందుకు అభిమానులు ఆసక్తిని కనబరిచారు తాము అభిమానించే జట్టుకు చెందిన బ్యాట్స్మెన్ ఎవరైనా అవుట్ అయినప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు సైలెంట్ అవుతారు కానీ పంతొమ్మిది పాయింట్ నాలుగో ఓవర్లో జడేజా అవుట్ అయినప్పుడు మాత్రం ధోని బ్యాటింగ్ కు దిగునున్నాడనే కారణంతో సందడి చేశారు జడేజా నువ్వు తొలి బంతికే అవ్వవా ప్లీజ్ మేం మహి బ్యాటింగ్ చూడాలని అనుకుంటున్నామని ఈడెన్ గార్డెన్స్ కు వచ్చిన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు దీన్ని బట్టి ధోని బ్యాటింగ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఆసక్తి చూపారో అర్థం చేసుకోవచ్చు ఈడెన్ గార్డెన్స్ కోల్కతా నైట్ రైడర్స్ కు హోం గ్రౌండ్ అయినప్పటికీ కూడా మెజార్టీ ప్రేక్షకులు ఎల్లో జెర్సీలో స్టేడియం కుచ్చి ధోని కి సిఎస్కే కు మద్దతు పలికారు వారందరికీ థ్యాంక్స్ చెప్పిన ధోని నెక్స్ట్ టైం వార్లో చాలా మంది కోల్కతా జెర్సీలో వస్తారని అన్నాడు ప్రేక్షకులు తనకు వీట్కోలు పలికేందుకు ప్రయత్నించారని కాబట్టి వారందరికీ ధన్యవాదాలు అంటూ ధోని వ్యాఖ్యలు లో మిగతా ఫ్రాంచైజీలకు కెప్టెన్లు మారినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మొదటి నుంచి ధోనీనే నాయకత్వం వహిస్తున్నాడు మధ్యలో జడేజాకు ఇచ్చినప్పటికీ అతడు తప్పుకున్నాడు మహికి ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం అవ్వడంతో ఎలాగైనా సరే కప్ కొట్టి తలైవాకు ఘనంగా వీడ్కోలు పలకాలనే కసితో చెన్నై ఆటగాళ్లు ఆడుతున్నారు కోల్కతాతో మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది బదులుగా కోల్కతా నైట్ రైడర్స్ నూట ఎనభై ఆరుకే పరిమితమైంది ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు వాడిన ధోని సేన ఐదింట్లో గెలుపొంది పది పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది తరువాతి స్థానాల్లో ఉన్న ఐదు జట్ల ఖాతాల్లో ఎనిమిది చెప్పున పాయింట్లు ఉండడం గమనార్హం